Sir, good morning, sir. Yeah. Sir, good morning, sir. Sir, ఇప్పుడే ట్రెజరీ డిపార్ట్మెంట్ నుండి కూడా ఐ వాస్ స్పీకింగ్ టు ద డీడీ ట్రెజరీ సర్ 66 డిపార్ట్మెంట్లకి 62562 మంది మా దగ్గర సాలరీ తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు సార్ అందులో ఈ రోజు 5671 అంటే దాదాపుగా 10% ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు సార్ అంటే బయట అదర్ దాన్ ట్రెజరీ అంటే ఒక 10% ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద ఒక ఫోకస్ కానీ ఇంతకుముందు చాలా తక్కువ ఉండే సార్ ఇప్పుడు ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టడం ద్వారా ఆ ఫోకస్ అనేది వచ్చింది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ రోజు 5671 మందికి 4810 మంది అంటే దాదాపుగా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారు సార్ ఇందులో 85% ఉన్నారు సార్ అలాగే ఉమెన్ కి వచ్చేసరికి 2127 ఉన్నారు సార్ అంటే యాజ్ ఆన్ టుడే 38% ఉన్నారు సార్ మీరు చెప్పినట్లుగా నెక్స్ట్ రాబో కాలంలో ఇట్ విల్ గో బియాండ్ 50% సార్ ఉమెన్ కి 50% దాటుతుంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీస్ కూడా 50% దాటుతుంది సార్ సో ఈ ఆనందాన్ని తమతో పంచుకోవడానికి మా దగ్గర మేరీ సుచిత్ర అని చెప్పేసి పామిడి తహసీల్దార్ ఆఫీస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేస్తున్నటువంటి సుచిత్ర గారు ఉన్నారు సార్ ఆవిడ తమతో మాట్లాడతారు సార్ వీరే బాగున్నారు వీరే శంకరన్న బాగుంటారు సాంబుడు బాగుంటారు సాంబుడు వెంకటరామన్న బాగుంటారా సారీ చంద్రుడు ప్లీజ్ గో అహెడ్ సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నా పేరు సుచిత్ర సార్ నేను 2007 నుండి చేస్తాను సార్ అవుట్ సోర్సింగ్ ద్వారా మేమైతే ఇదివరలో చాలా జీతాలు రాక ఆర్థికంగా కూడా చాలా వెనుకబడినాం సార్ నెల నెల మాకు ఫీజులు కట్టుకునే కానీ లేదంటే నిత్యావసర సరుకులు కొనే కానీ మేమెంతగానో అప్పులు చేసుకుని వాళ్ళకి ఫీజులు కట్టుకుంటా ఇండ్లు గడుపుకునే వాళ్ళం సార్ నెల నెల మాకు అసలు 1వ తారీఖు అంతా జీతం వచ్చేది కాదు సార్ ఒక్కొక్కసారి 8 నెలలైనా 9 నెలలైనా 10 నెలలైనా కూడా జీతం వచ్చేది కాదు సార్ అలాంటిది ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ ఏపీఎఫ్కోస్ ద్వారా మాకు నెల తిరిగేసరికి 1వ తారీఖు అంతా మాకు జీతం వస్తుంది మేము చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే అసలు అదేవిధంగా మా కూతురు అమ్మ ఒడి పథకం ద్వారా కూడా మాకు వచ్చింది సార్ మా కూతురు అమ్మ ఒడి పథకం వచ్చింది సార్ మా అత్తగారికి కూడా విడో పింఛన్ ద్వారా మేము లబ్ధి పొందుతున్నాం సార్ కనుక మీరు ఏర్పాటు చేసిన దీని వల్ల మాకు ఆర్థికంగా మేము ముందుకు పోగలుగుతున్నాం సార్ మీరు మాపై పెట్టుకున్న ఈ నమ్మకం ద్వారా మేము కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిలకు సక్రమంగా పని చేసి మీకు మంచి పేరు తీసుకొస్తామని మా ఏపీ అసోసియేషన్ ద్వారా అసోసియేషన్ సభ్యుల ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మహిళలమైన మాకు దిశా చట్టం ద్వారా కూడా మాకు భద్రత కల్పించినందుకు మేము ధైర్యంగా ఆఫీసులో పని చేసుకోగలుగుతున్నాం సార్ చాలా సంతోషం సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తల్లి ఆల్ ది బెస్ట్ మా ఆల్ ది బెస్ట్